happy that Praveen and Rajshekhar have been able to pull off a very successful film. Maybe cinema distribute chestunnam. It's performing very well. Industry world first day anukunna danikanna every day the collections have been improving. Even today ivallu kuda collections anni chaala baagunnayi. Lot of good appreciation for the film, and I think this film is like a very good comeback for Rajshekhar, and it's shown that Praveen can shoot extremely well. ఎంత రెస్పాన్స్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశారా? అంటే బాగా కష్టపడి తీస్తున్నారని తెలుసు. ఎప్పుడైనా కృషి ఉంటే రిజల్ట్స్ బాగుంటుంది. ఫైనలీ గుడ్ కాంటెంట్ ఉండి అది ప్రాపర్గా డెలివర్ చేస్తే దట్ విల్ డెఫినెట్లీ బికమ్ సక్సెస్ఫుల్. అండ్ ద డైరెక్టర్ అండ్ ద హీరో బోత్ బిలీవ్డ్ ఇన్ అ ప్రోడక్ట్, దే వర్క్ హార్డ్ అండ్ దే మేడ్ ఇట్ అ సక్సెస్. ఐ వాంట్ కంగ్రాట్స్. అందరికీ కంగ్రాట్స్. ఈ మూవీలో మీకు బాగా నచ్చిన పాయింట్? నేను ఇంకా చూడాలమ్మా, దట్స్ వై ఐమ్ హియర్. నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. నో, దే టోల్డ్ మీ ద ఫిల్మ్ ఇస్ వెరీ వెల్ డన్, వెరీ స్లిక్లీ మేడ్ అండ్ వెల్ డన్ ఫిల్మ్. ఆడియన్స్కి తెలిసిపోతుంది ఏ సినిమా బాగుంటుంది ఏది బాగుండదు అని. వాళ్ళు పసిగట్టేస్తారు, వాళ్ళు పసిగట్టేస్తారు బాగుందని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ గారి డిరెక్షన్ అండ్ రాజశేఖర్ గారు ఐ థింక్ కంప్లీట్లీ న్యూ అవతార్లో వస్తున్నారు, అండ్ ఐ బీన్ హియరింగ్ వెరీ గుడ్ రివ్యూస్. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఏదో ఒక ప్రీమియర్కి వచ్చాము చూడాలి అని కాకుండా సినిమాని నేను చూసే లిస్ట్లో ఉంటుంది చూడండి, ఈ సినిమాలు చూడాలి. సో దిస్ ఇస్ వన్ సచ్ ఫిల్మ్. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ వాంటింగ్ టు సీ రాజశేఖర్ గారు ఇన్ అ వెరీ డిఫరెంట్ న్యూ లుక్. సో అండ్ ఆబ్వియస్లీ ప్రవీణ్ గారి మేకింగ్. థ్యాంక్ యూ. విషయం చెప్పాలంటే నేను ఆల్రెడీ ఈ మూవీ చూశాను. నేను ఫస్ట్ డే చూశాను. రాజశేఖర్ గారు ఫెంటాస్టిక్. అంటే ఆయన నిజంగా అంటే రాజశేఖర్ గారు మళ్ళా ఒక మగాడు అంకుశం ఆ టైంలో నేను ఎలా రాజశేఖర్ గారిని చూడాలని అలా అదే ఎనర్జీతో ఉన్నారు. డైరెక్టరు ప్రవీణ్ సత్తారు ఎక్స్ట్రాడినరీ తీశాడు. మంచి కంటెంట్ ఉన్న ఫిల్ము. ఈవెన్ అంటే తక్కువ ఖర్చుతోటి చాలా పెద్ద స్పాన్లో తీశారు. అగైన్ ఐఎమ్ వాచింగ్ విత్ రాజశేఖర్ గారు. ఐ వాంట్ టు కాంగ్రాచులేట్స్ ఎవ్రీబడి. అంటే ప్రోమోస్ చూసినప్పుడే, ట్రైలర్ చూసినప్పుడే చాలా మంచి యూనిక్గా ఉంది. చూడంలోనే ఇదేదో సంథింగ్ ఏదో చెప్పబోతున్నారు అనేది అనిపించింది. ఆ ట్రైలర్ ఏదైతే చూసామో దాన్ని ఎక్స్పెక్టేషన్స్ 100% రీచ్ అయింది ఫిల్మ్. హాయ్, నవీన్ విజయకృష్ణ. టుడే గరుడ వేగ చూసాము. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి కంగ్రాచులేషన్స్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ మూవీ. వాట్ అన్ ఎఫర్ట్ రియలీ. తెలుగు ఫిలింకి వన్ అనదర్ జ్యువెల్ అన్నమాట. అండ్ ఐఎమ్ సో ఓవర్వెల్మ్డ్. అసలు ఇంటర్వెల్కి ఇంకా అందరూ యు ఆల్ క్లాప్డ్ ఇన్ ది ఇంటర్వెల్. ఫైనలీ ఇట్ ఈస్ సచ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్. అండ్ రాజశేఖర్ గారు ఫర్ హిస్ ఎఫర్ట్ అండ్ ఆల్ ది యాక్షన్ సీక్వెన్సెస్ వర్ అమేజింగ్ అండ్ బ్రిలియంట్ వర్క్. ఐ థింక్ అ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ షుడ్ లెర్న్ ఫ్రమ్ హిమ్ ఫర్ హిస్ ప్యాషన్ అండ్ ఫర్ హిస్ ఇంటెన్సిటీ ఎట్ దిస్ ఏజ్ ఆల్సో. అండ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ మూవీ. హలో అండి, ఇప్పుడే పిఎస్వి గరుడ వేగ సినిమా చూశాను నేను. ఐ లవ్ ద మూవీ. బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా చాలా కొత్తగా ఉంది సినిమా. అండ్ హై టెక్నికల్ వాల్యూస్ అండ్ ఇట్స్ అంటే ఇప్పటిదాకా చూసిన తెలుగు సినిమాలకి దీనికి చాలా డిఫరెన్స్ కనబడుతుంది అండి. చూసేటప్పుడు కూడా బ్రిలియంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. రాజశేఖర్ గారికి ఇది మామూలు కంబ్యాక్ కాదు. ఆయన కూడా చాలా బాగున్నారు చూడడానికి. అప్పుడు సినిమాలో ఇప్పుడు ఎలాగే ఉన్నారు ఆయన ఇంకేం మారలే. అండ్ ఆదిత్ ఆయన అతను రోల్ కూడా చాలా బాగుంది. ఐ లవ్డ్ హిస్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. అండ్ శ్రీచరణ్ పాకాల బ్యాక్గ్రౌండ్స్కి చితక్ కొట్టేశాడు. ఐఎమ్ డ్యామ్ షూర్ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ కల్ విల్ బీ వన్ ఆఫ్ ద టాప్ 3 మ్యూజిక్ డైరెక్టర్స్ ఆఫ్ టాలీవుడ్. సో ఐ లవ్ ద ఫిల్మ్. స్టిల్ ఇన్ థియేటర్స్, ప్లీజ్ గో వాచ్ ఇట్. థ్యాంక్ యూ. తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న ఒక తెలుగు సినిమా చూసాం. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను ఈ సినిమాని మళ్ళీ ఇంకోసారి చూద్దాం. జనరల్గా ఏంటంటే ఇలాంటి షోలు వేసినప్పుడు సినిమా ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా కానీ అటు పక్క నుంచి వెళ్ళిపోతాం. నేను కావాలని మైక్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. చాలా మంచి సినిమా. రాజశేఖర్ గారికి, ప్రవీణ్ సత్తారు గారికి నా కంగ్రాచులేషన్ చెప్పినాను. థ్యాంక్ యూ. తెలుగు స్టాండర్డ్ని పెంచిన సినిమా. స్క్రీన్ ప్లే కానీ చాలా ఇన్వెస్టిగేటివ్గా చాలా ఇన్డెప్త్ డీటెయిల్స్ తోటి ఒక కొత్త సినిమాని తెలుగు ఇండస్ట్రీకి అందించిన ప్రవీణ్ సత్తారు గారికి, అలాగే మళ్ళీ ఒక యాంగ్రీ
యంగ్ మ్యాన్ హీరోగా ఒకప్పుడు ఎంతోమంది అభిమానులు ఉన్న డాక్టర్ రాజశేఖర్ గారు మళ్ళీ కంబ్యాక్ ఫిల్మ్గా మళ్ళీ అదే ఎనర్జీతోటి మళ్ళీ అదే సాయి కుమార్ డబ్బింగ్తో మళ్ళీ అప్పటి రాజశేఖర్ మళ్ళీ చూపించారు. పిఎస్వి గరుడ వేగ చాలా హై టెక్నికల్ స్టాండర్డ్స్తో ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అంజీ కెమెరామెన్ చాలా టెరిఫిక్గా చేశాడు. అందరికంటే ఎక్కువ హైలైట్ రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్. ఆయనతో మా అసోసియేషన్ చాలా రోజుల నుంచి ఉంది. వి ఆల్ వాంటెడ్ హిమ్ టు సక్సీడ్ అగైన్ అండ్ హెస్ కమ్ బ్యాక్ ఇన్ ఎ బిగ్ వే. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్, జీవిత గారికి, మొత్తం అందరికీ. ప్రొడ్యూసర్ గారు ఇంత ఖర్చు పెట్టడం, ఈ సినిమా మీద ఒక నమ్మకం లేకపోతే ఖర్చు పెట్టే అవకాశం ఉండదు. ప్రవీణ్ సత్తార్ వాళ్ళకి కల్పించిన కాన్ఫిడెన్స్తోనే ఇంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా చేయడం జరిగింది. అండ్ హోల్ హార్టెడ్ విషెస్ టు ప్రవీణ్ సత్తారు అండ్ అదిత్, హెస్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. పిఎస్సి గరుడ వేగ చూసానండి, చాలా బాగుంది అండ్ వెరీ హైటెక్ సావీ, ఒక టెక్నాలజికల్ కొద్దిగా అడ్వాన్స్మెంట్స్ బాగా చేశారు అండ్ టెక్నికలీ చాలా బ్రిలియంట్ ఉంది. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్, ఐ లవ్ ద ఫస్ట్ హాఫ్ అసలు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథలోకి వెళ్ళి చాలా వాళ్ళని కాంప్లికేషన్స్ అన్నీ చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పారు. సో ఇట్స్ వెరీ నైస్, ఐ రియలీ ఎంజాయ్ ద మూవీ. ఐ లవ్ ద పర్ఫార్మెన్సెస్ బై రాజశేఖర్ గారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆయన ఆన్ స్క్రీన్ చూస్తున్నాం. ఈజ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. అండ్ అలాగే మా ఫ్రెండ్ ఆదిత్య తరుణ్, ఈజ్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అండి. ఫస్ట్లో వాడు చేసి చూసినప్పుడు ఐ వాజ్ రియలీ వండరింగ్ హౌ వెల్ హీ డిడ్ ఇట్. చాలా బాగా చేశాడు. అండ్ అలాగే ఆదర్శ్ అని అండ్ పూజ అండ్ శ్రద్ధా దేవ్ డన్ అ వెరీ వెరీ నైస్ జాబ్. అండ్ ప్రవీణ్ సత్తార్ గారు హెస్ నెయిల్డ్ ఇట్. సో విషింగ్ ఆల్ ద బెస్ట్ టు, కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ గరుడ వేగ. థ్యాంక్ యూ. చాలా బాగుంది, మంచి టెక్నికల్గా కూడా హై స్టాండర్డ్స్లో ఉంది. రాజశేఖర్ గారు ఎక్స్ట్రాడినరీ చేశారు. అంటే టెక్నికల్గా అంటే మంచి, అంటే జీవిత రాజశేఖర్ గారు వీళ్ళు ఈ స్క్రిప్ట్ను నమ్మి బాగా ఖర్చు పెట్టి చేశారు. అండ్ విజువల్స్ చూస్తే ఒక హాలీవుడ్ ఫిల్మ్ లాగా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ ప్రవీణ్ సత్తారు తీసుకున్న కాన్సెప్ట్ కానీ, తను ఈ ఫిల్మ్ని అంటే ఒక నెక్స్ట్ లెవెల్లో తీశాడు. అంటే మంచి, వెరీ గుడ్ కాన్సెప్ట్ ఇది ఫిల్మ్. అండ్ ఆదిత్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ కంగ్రాట్స్ ద హోల్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గరుడ వేగ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది మూవీ. టెక్నికల్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్, మేకింగ్, ఆర్టిస్టిక్ పెర్ఫార్మెన్స్, ముఖ్యంగా రాజశేఖర్ గారిని ఆఫ్టర్ లాంగ్ టైమ్, హై యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటాం మనందరం, మళ్ళీ ఆయన కమ్బ్యాక్. సో అందరం చాలా హ్యాపీగా వెల్కమ్ చెప్తున్నాం సార్. సో ఇలాగే మీ సక్సెస్ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మిగతా టెక్నీషియన్స్కి, ఆర్టిస్టెంట్స్ అందరికీ, ఆదిత్కి అండ్ మిగతా వాళ్ళందరికీ మా బెస్ట్ విషెస్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. వెరీ నైస్ ఫిలిం, వెరీ స్టైలిష్, ఒక హాలీవుడ్ మూవీ చూసినట్టుంది. అండ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత రాజశేఖర్ గారిని ఇందులో చూడడం వెరీ హ్యాపీ. అండ్ ఆల్రెడీ దిస్ అ ఫ్యాంటాస్టిక్ టాక్ అబౌట్ దిస్ ఫిలిం. అండ్ అది అలా కంటిన్యూ అయ్యి పెద్ద సక్సెస్ అయ్యింది. సో అది అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్ ఆఫ్ గరుడ వేగకి, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుకి అండ్ స్పెషలీ రాజశేఖర్ గారికి, జీవిత గారికి కంగ్రాట్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వండర్ఫుల్ ఫిలిం. ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఇది బ్రిలియంట్ ఫిలిం అండి. టెక్నికల్ ఎఫర్ట్స్ కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బ్రిలియంట్గా ఉంది. అట్లాగే స్క్రిప్ట్కి ఏం కావాలో అది మాత్రమే యాక్టర్స్ చేశారు, స్క్రిప్ట్కి ఏం కావాలో అది మాత్రమే ప్రొడ్యూసర్ చేశాడు. స్క్రిప్ట్ని పర్ఫెక్ట్గా డైరెక్టరు చాలా కేర్ఫుల్గా డీల్ చేశాడు. నిజంగా కూడా చాలా ఫ్రెష్గా ఉంది. రాజశేఖర్ గారికి ఇది మళ్ళీ ఒక రీబార్న్ లాగా ఉంటుంది. 100 మొగాడ్స్ ఈజ్ ఈక్వల్ టు గరుడ వేగ. చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గరుడ వేగ టీమ్, ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్ అండి. ప్రవీణ్ ఇస్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ప్రవీణ్ సత్తారు ఈ ఫిలిం చేస్తున్న తెలిసినప్పటి నుంచి ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే రాజశేఖర్ గారిని ఒక యాక్షన్ ఫిలింను చూసి చాలా రోజులు అవుతుంది అండ్ దిస్ ఫుల్ఫిల్డ్ ఆల్ అవర్ డిజైర్స్. ఇట్ వాజ్ సో గుడ్ టు సీ రాజశేఖర్ గారు. చాలా మంచి ఫిలిం, నాకు చాలా నచ్చింది. ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్, పూజ, ఆదిత్, ఆఫ్ కోర్స్ హీ డిడ్ అ వెరీ నైస్ జాబ్, అండ్ శ్రద్ధ, కంగ్రాట్స్, ఈవెన్ శ్రీజి ఫర్ ద మ్యూజిక్. I love the film on the whole. Congratulations to the whole team. Firstly, congratulations Garuda Vega team members andarki, and Rashikar garu is back and wonderful. Eppanincho ela chuddam anukuntunnam atla we have seen it. And anitikante mukhyam endante complete team hard work anipistundi screen meeda.
ఇన్ని రోజులు వాళ్ళు పడ్డ కష్టం అంతా, అండ్ ఒక కొత్త డ్రామా కొత్త స్క్రీన్ ప్లేతో, అండ్ ప్రవీణ్ సతారు హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్, అండ్ ఆదిత్ కానీ మిగతా వాళ్ళందరూ పర్ఫార్మ్ శ్రద్ధ ఎవ్రీబడి వాళ్ళ రోల్ సూపర్గా చేశారు, అండ్ వి విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ కంప్లీట్ టీమ్కి. హే గైస్, ఇవాళ గరుడ వేగ ప్రీమియర్కి వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ you know, just being there watching this film. I'm really proud. Mana Telugu film industry lo inta beautiful film intelligently made, lovely taking. I'd like to congratulate Praveen Sataru for his you know, another successful directorial venture, and Rajshekhar garu, especially Rajshekhar garu gurinchi cheppali. I think aina performance entha controlled underplay chestu aa character ni entha justify chesaro, I think I really have to congratulate Rajshekhar garu. Very intelligently made film and beautifully performed, and migita patralu anni chaala ba well balanced characterization, and yeah, congratulations to Garuda Vegas success, and ilanti chitralu not just love hero heroine typical subjects kaakunda oka intelligent subject ila teeskochi danni andaru intalaaga aadarinchadam anedi I'm really happy. I think so ipude nenu PSV Garuda Vega chusanu. I am actually quite surprised because from a director who has done routine love story, Chandamama Kathalu and Guntu Takis, ee cinema nenu expect cheyaledu. He has taken me by surprise and chaala enjoy chesanu. Suspense baa maintain chesaru, and Shree Charan, my Kshanam's music director, BGM king asalu nenu pettasan peru tanaki chaala baagundi, and Rajshekhar garu, what an amazing comeback. Nenu trailer chusinappudu anukunna this is a must watch film ani. It's like nothing changed annatte undi tanni chuste. I have grown up tana cinemalu chustu tana cinemalu paatlu vintu nenu perigina ammayini, and it is really a treat for me to see him in such a role again. నమస్కారం అండి, నా పేరు అభిజిత్. ఇంతకుముందు ప్రవీణ్ సత్తర్ గారు ఎల్బీడబ్ల్యూ చందమామ కథలు రెండు సినిమాలు వర్క్ చేశాను. యాజ్ అ స్టూడెంట్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫర్ పాస్ట్ 7 ఇయర్స్ ఐ బిన్ ట్రావెలింగ్ విత్ హిమ్. సో ఐ నో వాట్ కైండ్ ఆఫ్ అ టాలెంట్ హీ ఈజ్, అండ్ చందమామ కథలో నేషనల్ అవార్డు కూడా కొట్టాం మేమంతా. బట్ దిస్ మూవీ ఈజ్ అ కమర్షియల్ బ్లాక్ బస్టర్, అండ్ యు నో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద టీమ్. సినిమా గురించి చెప్పడానికి ఏం లేదు, ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్. సో చూసిన వాళ్ళకి తెలుసు, ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ ఐ విష్ ప్రవీణ్ గారు మేక్స్ మెనీ మోర్ ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైన్స్ ఆల్ ఆఫ్ అస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. గరుడు వేగ చాలా అంటే చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని చెప్పేసి. రాజశేఖర్ గారికి నాకు తెలిసి ఒక మగాడు అంకుశం అలాంటి హిట్లో నాకు తెలిసి అంతకు డబుల్ హిట్ ఈ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. చాలా ట్రూలీ ఇంటర్నేషనల్ లెవెల్లో తీశారు, అంటే ప్రతి ఖర్చు ఎంత భారీ ఫిలిం అనేది కంప్లీట్గా క్లియర్గా కనిపిస్తుంటుంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్, అండ్ డెఫినెట్లీ మీకు పెట్టిన టికెట్కి 100% డబుల్ బొనాన్సా వస్తుంది అనుకుంటున్నాను.